హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా శుక్రవారం నుంచి కాలేజీలు అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా. ఇంకా దసరా హాలిడేస్ అంతా ఎలా జరిగిపోయినా సరే లాస్ట్ రోజు ఎంజాయ్ చేయాలని చెప్పి పిల్లల బ్యాచ్ వచ్చేసి పిజ్జా ఆర్డర్ పెట్టుకున్నారన్నమాట. ఇన్ని బాక్సులు పెట్టుకున్నారు, ఎంత కాస్ట్ అనుకున్నారు. ఏంటంటే మనం ఫోన్పే గూగుల్ పే వచ్చేసి ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు మనకి కూపన్స్ లాగా వస్తూ ఉంటాయి కదా, అప్పుడు మనం అంటే ఈ డొమినోస్ నుంచి కానీ తర్వాత వచ్చేసి స్విగ్గీ నుంచి అలాగే మనకు కొన్ని కూపన్లు వస్తూ ఉంటాయి కదా, అలాగ వచ్చిందే ఈ కూపన్ అన్నమాట. మాకేంటంటే 100 రూపాయలకు వచ్చింది, ఏదైనా కొంటే దాంట్లోంచి 100 రూపాయలు డిస్కౌంట్ అని చెప్పి. ఇంకా లేట్ ఎందుకని చెప్పి మా ఓళ్ళు పాపము అంతా వెతికి వెతికి వెతికితే ఇదిగోండి ఈ 3 వచ్చేసేపాటికి 185 రూపీస్ పడ్డాయి. దాంట్లో మనకి 100 రూపాయలు కూపన్స్ ఉన్నాయి కదా, ఇంకా 85 రూపీస్ కట్టేస్తే చాలు, ఇంకా 2 రోజులే ఉంది ఆ కూపన్ మనకి టైం వచ్చేసేపాటికి. ఇంకా సరేలని చెప్పి ఇవైతే ఆర్డర్ పెట్టేసుకున్నారన్నమాట. ఇవి వచ్చేసేపాటికి ఏవేవో నాకు వీటన్నిటిని చూస్తే ఏమనిపిస్తుంది అంటే మైదా ముద్ద మీద వచ్చేసి ఏవో కొన్ని కూరగాయ ముక్కలు అవి పెట్టేసి వేడ్ చేసుకోవటమే కదా, దీంట్లో అసలు హెల్దీ అనేది లేదు కదా. కాకపోతే పిల్లలందరికీ ఎందుకో కానీ ఇది ఇష్టం. ఇంకా సరేలే, మనకి ఆఫర్లో వస్తుంది, అదీ కాక మనకి 2 రోజుల్లో అది కూపన్ అనేది వేస్ట్గా పోవటం ఎందుకని చెప్పి ఇంకా అప్పుడప్పుడు ఇంకా వాళ్ళ కోరికలు కూడా మనం తీరుస్తూ ఉండాలి కదా. కాబట్టి అయితే ఇవైతే ఆర్డర్ పెట్టేసాం. మా కుమారస్వామికి నాకైతే ఈ ఫుడ్ అనేది అస్సలు నచ్చదు అన్నమాట మొత్తానికి. ఇంకా అది కాక చిన్న చిన్నవే ఇవి వీడియోలు ఎలా కనపడుతున్నాయో కానీ మొత్తానికి చాలా చిన్న సైజు పిజ్జాలే వచ్చాయి. నాకు అప్పుడు అనిపించింది ఒక్కొక్క పిజ్జా 400 500 అంటారు, ఇవి 3 కలిపి కూడా ఇంత అంటే ఓహో కాస్ట్ను బట్టే కదా. ఏదైనా అంటే పిండి కొద్దీ రొట్టె అన్నట్టుగా ఏదైనా అమౌంట్ పెట్టే కొద్దీ కదా పెద్దది చిన్న ఈ సైజులు వస్తూ ఉంటాయి. ఇంకా మా వాళ్ళకి మొత్తానికి ఆఫర్లో ఈ విధంగా పిజ్జా వచ్చింది. దసరా హాలిడేస్ అంతా అయిపోయాయి, ఇంకా శుక్రవారం నుంచి కాలేజీలు స్టార్ట్, కాబట్టి లాస్ట్ రోజు మా బ్యాచ్ ఈ విధంగా ఏదో ఎండుమిరపకాయ గింజలు ఉంటాయి కదా అవి ఇచ్చారన్నమాట. వాటిని ఏదో అంటారు కదా చిల్లీ ఏదో మొత్తానికి అవి వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేసారన్నమాట చిల్లీ ఫ్లేక్స్. ఇంకా ఈ విధంగా పిజ్జా చూపులకు బాగానే ఉంటుంది కానీ అది కొంచెం అలవాటు ఉన్న వాళ్ళే తినాలి, కొంచెం అలవాటు లేకపోతే తినడం కష్టమే. నాకైతే మటుకు పెద్దగా నచ్చదు, మా కుమారస్వామి అయితే దాని జోలు కూడా రాడు. పిల్లలు మటుకు అన్నం పెట్టకపోయినా హ్యాపీగా తింటూ ఎంజాయ్ చేసేస్తారన్నమాట. ఇంకా మొత్తానికి మాకు ఆఫర్లో ఈ విధంగా పార్టీ జరుపుకోవడానికి అవకాశం వచ్చింది. దేవుడు ఏదో ఒక రూపంలో ఏదో అప్పుడప్పుడు చిన్న చిన్న పార్టీలు చేసుకోవడానికి ఈ విధంగా ఇస్తూ ఉంటాడు కదా, పర్మిషన్ గ్రాంటెడ్ అన్నట్టుగా ఈ విధంగా ఆఫర్లు అన్నమాట. ఇంకా ఇది వచ్చేసి శుక్రవారం పొద్దున్నే వెదర్ ఎలాగుందా, పిల్లలకు కాలేజీలు స్టార్ట్ అయిపోయాయి కదా, ఏంటో బెంగగా ఉంది. ఏంటంటే ఇన్ని రోజులు అంటే సెలవులు వచ్చి 10 రోజులు అనుకున్నాం, 12 రోజులకు వెళ్ళిపోయి 14 రోజులకు అయిపోయింది కదా. ఇంక ఇన్ని రోజులు పిల్లలు మనతో తోడుగా ఉంటారు ప్రతి కథే, అప్పుడప్పుడు మనం చిరాకు పడుతూ ఉంటాం. ఏంటంటే అది వండమంటారు ఇది వండమంటారు, వండినవి తినరు, టైం టు టైం తినరు, టైంకి లేగరు. అదే వాళ్ళకి కాలేజీలకి స్కూళ్ళకి వెళ్ళిపోతే టైం టు టైం అన్నీ జరిగిపోతూ ఉంటాయి, మనకు కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది కొంచెం రెస్ట్ తీసుకోవడానికి. ఇంకా చూశాను శుక్రవారం పొద్దున్నే వెదర్ అంతా కొంచెం వర్షం పడ్డా కూడా ఇంక ఎండ వస్తుంది ఇంకా, కాబట్టి ఇంకా కాలేజీలు అవన్నీ కంపల్సరీగా ఉంటాయి కాబట్టి ఇంకా క్యారేజీ రెడీ చేసేసుకుందామని చెప్పి ప్లాన్ జరిగిందన్నమాట. ఎందుకంటే ఇంకా తీరా మనం వంట అవన్నీ చేసేసిన తర్వాత కాలేజీలు లేవు స్కూల్ లేవని మెసేజ్లు వస్తే పొద్దున్నే వండింది మళ్ళీ 3-4 గంటలకు తినాలంటే చిరాగ్గా ఉంటుంది కదా. కాబట్టి వెదర్ అయితే ఒకసారి చూసుకున్నాను, కాకపోతే కాలేజీల నుంచి కూడా మెసేజ్ వచ్చింది 2 డే వర్కింగ్ డే అని. ఓకే ఇంకా సరే ఇంకా క్యారేజీలు సెట్ చేసేసుకుందామని చెప్పి ఇంకా 1 బై 1 ఇంకా హడావిడి స్టార్ట్ అయిపోతుంది కదా. ఇంకా పని అయితే ఇలా చేసేసుకుంటూ ఉన్నా. నాకు ఇవన్నీ చేసేటప్పుడు ఏమనిపిస్తూ ఉంటుందంటే మన అమ్మ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే ఇంత ఇప్పుడు ఒకరు ఇద్దరు పిల్లలకి వర్క్ చేయడానికి మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం. అప్పట్లో 3 గురికి 4 గురికి పాపము ఇంత లేదు కదా, వాషింగ్ మిషన్లు లేవు, అలాగే వచ్చేసేపాటికి అంట్లు తోముకోవడానికి మిషన్లు లేవు, ఇల్లులు చిమ్మటానికి అప్పుడు అంతంత మాత్రం అన్ని పనులు వాళ్ళే చేసుకోవాలి, బట్టలు తుక్కోవాలి. మాకైతే చిన్నపిల్లలప్పుడు కొన్ని రోజుల దాకా గ్యాస్ కూడా లేదంటే మా చాలా చిన్నపిల్లలప్పుడే గ్యాస్ కూడా లేదు, పాప మా అమ్మ కట్టెల పొయ్యి మీదే అంటే స్టార్టింగ్ అన్నమాట. మేము అప్పుడే చిన్న ఇల్లు కట్టుకోవటము అప్పుడప్పుడే అంటే గ్యాస్ మాకు చిన్నపిల్లల నుంచి అంటే కొంచెం స్టార్టింగ్లో నాకు గుర్తు కొంచెం అప్పటికి ఇంకా గ్యాస్ రాలా. నేను 1st క్లాస్లో 2nd క్లాస్లో ఉన్నప్పుడు గ్యాస్ ఉంది, బాగా చిన్నప్పుడు కొంచెం ఐడియా ఉంటుంది కదా, లేదు గ్యాస్ లేదు, మా అమ్మ కట్టెల పొయ్యి మీదే 3 గురికి అన్నీ చేసుకోవాలి కదా మొత్తం మేము 5 మెంబర్స్. నాకు అవన్నీ గుర్తొచ్చాయి. ఇప్పుడు ఇంత అన్నీ ఉంటేనే మనకి ఇంట్లో అంట్లు తోముకోవడానికి, అంట్లు తోముకోవడానికంటే కాదులే బట్టలు తుక్కోవడానికి వాషింగ్ మిషన్లు ఉండి
చాలా మందికి వచ్చేసి ఇల్లులు ఊడవటానికి తుడవటానికి కూడా ఉంటుంటాయి కదా, ఏదో వాళ్ళకి తగ్గ సౌకర్యాలు వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ఇన్నుంటేనే మనం చేసుకోలేకపోతున్నాం. అప్పుడు వాళ్ళందరూ పాపం ఎలా చేసుకున్నారా, నాకు మెయిన్గా అనిపిస్తూ ఉంటుంది మా అమ్మ గురించి. ఇంత అదిగాక పొద్దున్నే జల్లు, ఇద్దరు ఆడపిల్లలకి జల్లు వేసేసి అంతా చేసుకోవాలి కదా. కాకపోతే ఒక్కొక్కటి ఏంటంటే ఇప్పట్లాగా అప్పుడు టిఫిన్ సెక్షన్స్ ఎవరికి కావాల్సింది వాళ్ళకి అది ఏమి ఉండేది కాదు కదా. చక్కగా రాత్రి అన్నం ఉండిపోతే దాంట్లో ఏదో ఒకటి మిగిలిన కూరలతో పచ్చడేస్ కలిపేసేసి పెట్టేసేవాళ్ళు. అలాగే వచ్చేసేపటికి ఆదివారం వస్తేనే టిఫిన్ ఉండేది. అప్పుడు ఇలా నాకులాగా అంటే నైట్ మిగిలిపోయిన అన్నం చక్క పొద్దున్నే అది చెద్దన్నం అంటాం కానీ అది ఎంత బలమో కదా. నిజంగా ఆ ఫుడ్కున్నంత టేస్ట్ ఇప్పుడు టిఫిన్లో ఇడ్లీలకి దోశలకి ఎక్కడున్నాయి చెప్పండి. నిజంగా అప్పుడు అన్నం తినేసి గబగబా బ్యాగులు తగిలిచ్చేసుకొని వెళ్తే మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకల్లా అమ్మోళ్ళు ఎప్పుడెప్పుడు క్యారేజీ తెస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం కదా. అలా జరిగిపోతూ ఉండేదన్నమాట రోజులు. ఇంక ఇప్పుడు పిల్లలకి ఇడ్లీలు ఒకరోజు పెట్టామంటే 2వ రోజు ఇడ్లీలు నచ్చవు, దోశలు నచ్చవు, రకరకాలు కావాలంటారు. కాకపోతే మనకు మన అమ్మ వాళ్ళకు ఉన్నంత ఆరోగ్యం మనకి లేదు. పోను పోను పిల్లలకు కూడా 20 సంవత్సరాలు వచ్చేపాటికే వాళ్ళకు కూడా బాగా డల్ అయిపోయే పరిస్థితులు వస్తాయి. ఫుడ్ అలా అనిపిస్తూ ఉంటుంది కదా. ఎందుకో నాకు ఇవన్నీ గుర్తొచ్చాయన్నమాట. ఇప్పుడు ఇద్దరు పిల్లలకి మనం క్యారేజీ సెట్ చేసుకోవటానికి, అది కూడా పెద్దయిన పిల్లలకి సెట్ చేసుకోవాలంటేనే 5 గంటలకు అలారాలు పెట్టేసుకొని అన్నీ రెడీ, ముందు రోజు నైట్కి కూరగాయలన్నీ తరిగి పెట్టుకొని అంతా చేస్తే కానీ వాళ్ళు మనం 7:30 కల్లా కాలేజీలకి స్కూళ్ళకి పంపించలేకపోతున్నాం. అప్పుడు ఇవన్నీ లేకుండా అమ్మ వాళ్ళు డైలీ అన్ని పనులు చేసుకొని కూడా పాపం మనకి టైం టు టైం అన్నీ అందించేవాళ్ళు కదా అని అలా అనిపించింది. మీకు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఏంటంటే మనం కూడా నిజాలు ఒప్పుకోవాలి కదా. చిన్నప్పుడు మేము మనం ఏదో ఇలా చేస్తున్నాం అలా చేస్తున్నాం అనే కంటే కూడా మన అమ్మ వాళ్ళు ఒకప్పుడు ఎలా చేశారు అనేది కూడా కొంచెం అనిపిస్తూ ఉంటుంది. ఇంకొక చిన్న విషయం నాకేంటంటే, ఒక్కొక్కసారి మా తమ్ముడు ఏంటంటే జాబ్ పరంగా ఇలా బయటికి వెళ్ళాలి అన్నప్పుడు మా అమ్మ నాకు ఒకసారి చెప్పింది ఏంటంటే, వాడు వెళ్ళిపోతాడు, మేము ఎలా ఉండాలి, ఎలా వాడు చిన్నప్పటి నుంచి ఇలా ఉన్నారు కదా, ఒక కలిసి ఉన్నాడు, అన్నిటికీ ఉన్నాడు, పాపం జాబ్ వచ్చింది, వాడు బయటికి వెళ్తే మాకు ఏదో రకంగా ఉంటుంది, వస్తాడు వారానికి ఒకసారి వస్తాడు కానీ ఇంట్లో ఉన్నంతగా ఉండదు కదా, మాకు కొంచెం ఒంట్లో బాగోవట్లేదు అన్నప్పుడు నేను ఒక మాట చెప్పాను అన్నమాట. ఎందుకమ్మా జాబ్ వచ్చింది, హ్యాపీగా జాబ్ చేసుకున్నాం, అవకాశాలు వచ్చాయి, అప్పుడు వాళ్ళని పంపిస్తేనే కదా వాళ్ళు లైఫ్లో చేంజ్ వస్తుంది, వాళ్ళు కూడా కొంచెం డెవలప్ అవ్వటానికి బాగుంటుంది. ఎప్పుడు మనకి ఇక్కడే ఉండి వాళ్ళు డెవలప్మెంట్ లేకుండా ఎప్పుడు ఇదే పని చేసుకుంటూ ఏముంటాడు, ఎందుకు నువ్వు బాధపడతావు, ఎందుకు నువ్వు ఫీల్ అవుతావు, ఎందుకు ఏమో వాడికి ఒక రేంజ్కి వెళ్తుంటే వెళ్ళి ఇలా బాధపడతారు, ఏముంది వారానికి ఒకసారి వస్తాడు కదా అని నేను అనుకున్నాను కూడా, మనసులో కూడా అనుకున్నాను. కాకపోతే పిల్లలు హాస్టల్కి 15 రోజులు స్కూల్ కాలేజీలు సెలవులయ్యి మళ్ళీ వాళ్ళు కాలేజీకి వెళ్ళి పొద్దునెళ్ళి సాయంత్రం వస్తారంటేనే ఇంత ఫీల్ అయిపోతున్నాం కదా. ఇంకా చిన్నప్పటి నుంచి కని పెంచి వాళ్ళు ఒక్కసారిగా మన కళ్ళెదుట్టు లేకుండా జాబుల పరంగా వేరే ఊళ్ళకి వెళ్ళిపోయి అక్కడ ఉంటున్నారు, ఎప్పుడో చుట్టం చూపుగా వస్తున్నారు అంటే ఇంకా తల్లి ఆవేదన ఎలా ఉంటుందా అని ఇంకా నాకు నేను మనసుకు అనిపించింది. ఏంటంటే ఏదైనా కానీ మన వరకు వస్తేనే కదా మనకు తెలుస్తుంది. అంటే జాబులకు పంపించడం తప్పు కాదు, వాళ్ళు అంటే ఏదైనా మన దాకా వస్తుంది. నేను మా అమ్మకు చెప్పిన ధైర్యం, నేను నా కొడుకులు నా కొడుకునైనా నా కూతురునైనా ఏదైనా హాస్టల్లో పంపించాలన్నా అలా పంపించలేకపోతున్నాను కదా అమ్మో, వీళ్ళని చూడకుండా ఉండలేము, వీళ్ళు అక్కడికి వెళ్తే ఎలా ఉంటారు, టైంకి ఎలా తింటారు, అసలు అక్కడ ఎలా ఉంటుందో వాతావరణం, ఇన్ని ఆలోచిస్తాం. అది కాకుండా చిన్నప్పటి నుంచి మనతో ఉంటారు 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు ప్రతిదానికి, వాళ్ళు లేకపోతే మనం ఎలా ఉండాలి, అది ఇదే నా చాలా ఆలోచనలు వస్తాయి. ఏదైనా ఒకరికి చెప్పడం చాలా ఈజీ కానీ అది మన వరకు వస్తే మనకి చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది. ఏంటా వీడియో ఒకటి వాయిస్ ఒకలాగా మాట్లాడుతుంది అనుకుంటారు కదా. ఎందుకో వీడియో ఆన్ చేసి ఇవన్నీ అనుకుంటుంటే నాకు అలా గుర్తొచ్చాయి అన్నమాట. అంటే తల్లి ప్రేమ అలాగే ఉంటుంది, తండ్రి బయటపడడు, తల్లి బయటపడిపోతూ ఉంటుంది కదా. వాళ్ళకి 15 రోజులు ఇంట్లో ఉన్నందుకే మనం కాలేజీకి పొద్దున్న వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేస్తారు, 7 అయ్యేలోపు అందరు మళ్ళీ ఈ గూటికే వస్తారు. కాకపోతే అయ్యో ఇంట్లో సందడి లేదే, నిన్న నా కూతురు ఇలా అన్నింది, నా కొడుకు ఇలా అన్నాడే, ఇలా ఉండేవాళ్ళమే అనే ఆ ఫీలింగ్ ఆ కాసేపటికే వస్తుంది. పాము కొందరు ఫారెన్ వెళ్ళిపోయి 5 సంవత్సరాలకి 6 సంవత్సరాలకు వస్తారు, ప్రతిరోజు ఏదో వీడియో కాల్లో మాట్లాడతారు కానీ డైరెక్ట్గా మనతో వచ్చి ఉన్నంత లాగా అనిపించదు కదా. ఇంకేం చేస్తాం, తప్పదు, రోజులన్నీ అలా పరిగెత్తుతూ ఉన్నాయి. ఆడపిల్లకి పెళ్లి చేసేస్తే ఎలా పంపించేస్తాం, తను ఇంకా ఆడపిల్ల పెళ్ళైన తర్వాత చుట్టం లెక్కే కదా తల్లిదండ్రులకి, అలాగే కొడుకులు కూడా తయారు అయిపోతూ ఉన్నారు. కాకపోతే ఎదుగుదలని ఎవరు ఆపకూడదు కదా, ఎవరి రాత ఎలా ఉందో ఎవరి భవిష్యత్తు ఎలా ఉందో అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి
పిల్లలకు అవకాశం వచ్చినప్పుడు మనం కొంచెం బాధపడ్డా పర్వాలేదు, వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు వస్తుంది కాబట్టి హ్యాపీగా వాళ్ళని మనం వదిలేయాలన్నమాట. చక్క చదువులకైనా దేనికైనా సరే అలా వదిలగలిగితేనే కదా వాళ్ళు ఉన్నత స్థానానికి వెళ్తారు అని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఏంటో మొత్తానికి పిల్లల క్యారేజీలకి ఏంటంటే నిమ్మకాయ పులిహోర చేసేద్దామా అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. ముందు రోజు నైట్ ఏంటంటే కూరగాయలు, బెండకాయలు, దొండకాయలు ఏమి తినరు, కలిపిపెడి తినము చప్పగా అయిపోతుంది, ఏం చేద్దామా అని చెప్పి ఆలోచించి ఆలోచించి మొత్తానికి ఒక్క పొటాటో దొరికిందన్నమాట. నిమ్మకాయ పులిహోర కావాలా, పొటాటో ఫ్రై కావాలా అని వాళ్ళకే వదిలేసా. వాళ్ళైతే ఇంకా మాకు పొటాటో ఫ్రైయే కావాలి, పులిహోర వద్దు, ఆయిల్ అంతా ఒలిగిపోయి పుస్తకాలు కంటుతుంది అన్నారు. ఇంకా సరేలే అని చెప్పి ఒక బంగాళదుంప ఉంటే దాన్ని ఉడకబెట్టేసి ఫ్రై చేసేస్తున్నాను అన్నమాట. ఇంకా కొట్లో ఈ మధ్య వర్షాలు పడ్డాయి కదా, చెనక్కాయలు తీసుకొని వస్తే చాలా ఇదిగోండి ఎర్రమట్టితోటి నిండిపోయి ఉన్నాయి కాబట్టి చక్కగా కడిగేసి ఉడకబెట్టేద్దాం అన్నట్టుగా ఈ విధంగా వేసి కడిగేస్తున్నాను అన్నమాట. ఇంకెక్కడ చూసినా వర్షాలు కదా, మళ్ళీ 2-3 రోజులు కూడా తుఫాన్ ఉంది, జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఫోన్లో ఎక్కడికక్కడ మెసేజ్లు వస్తూనే ఉన్నాయి కదా. ఇంకా ఈ చెనక్కాయలన్నీ శుభ్రంగా ఈ విధంగా ఎర్రమట్టిపోయేదాకా కడిగేసుకున్నానా, ఇంకా ఉడకబెట్టేసి వడగట్టేసి షాప్లోకి అయితే పంపించేస్తూ ఉంటాను. ఈ ఇప్పుడు ఏంటంటే కొంచెం వర్షాలు పడ్డాయి, స్వామి మాలేసుకొని ఉన్నారు, కొంచెం వ్యాపారం అనేది మనకి డల్లుగా ఉంటుంది కాబట్టి కొన్నే తీసుకొని వచ్చాడు. ఆ కొన్నిటినే నేను ఈ విధంగా చేయటం జరుగుతుందన్నమాట. చెప్పాను కదా పిల్లలు వెళ్ళిపోయి మన కాలేజీలకి స్కూళ్ళకి వెళ్ళిపోయినా కూడా ఇంట్లో పని అనేది మామూలుగా ఉండదన్నమాట. వాళ్ళు మళ్ళీ సాయంత్రం వచ్చేదాకా కూడా ఒక్కోసారి భోజనం చేయం కూడా, మనం ఆ పని ఈ పని చూసుకుంటాం, టైం చూసుకోమా, తీరా చూసేపాటికి వామ్మో 3 అయిపోయిందా 4 అయిపోయిందా ఇప్పుడు తింటే ఏమరిగిద్దిలే, ఏదో ఒకటి తినేసి సాయంత్రం ఒకేసారి తిందామని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, వాళ్ళల్లో నేను కూడా ఒకదాన్ని అన్నమాట. ఇంకా బట్టలు చాలా ఉన్నాయి, 2 రోజులకోసారి వాషింగ్ మిషన్ వేస్తూ ఉంటాను కదా, ఇంకా వాషింగ్ మిషన్ వేసేద్దామని చెప్పి వాషింగ్ మిషన్ అయితే వేసేస్తున్నాను అన్నమాట. దీంట్లో నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు ఏంటంటే లిక్విడ్ వాడతావా, నా సర్ఫు వాడతావా అని చెప్పి. నేనైతే ఏది ఉంటే అది వాడతా, ఇది ఫలానా అని ఏం లేదు, కాకపోతే 90% వచ్చేసి లిక్విడే వాడతా. ఎందుకంటే లిక్విడ్ వాడటం వల్ల మనకి దాంట్లో సర్ఫ్ అనేది కొంచెం లాస్ట్కి కూడా ఉంటుంది, కాకపోతే మనం లిక్విడ్ అనేది పూర్తిగా లాగేసుకుంటుంది. అదిగాక వర్షాలు పడ్డాయి, ఇప్పుడు అంటువ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి కదా, కాబట్టి బట్టలు కూడా ఏదైనా ఉన్నా పోతుంది కదా అన్నట్టుగా నేనైతే డెటాల్ యూజ్ చేస్తున్నాను. మామూలు అప్పుడైతే కంఫర్ట్ వాడతాను. ఇప్పుడు ఏంటంటే మనం ఎప్పటికప్పుడు వాతావరణాన్ని బట్టి మనం మారుతూ ఉండాలి కదా, ఇప్పుడు వాతావరణం వర్షాలు పడి అల్లకల్లోలంగా ఉంది కాబట్టి కొంచెం మనం డెటాల్ అనేది వాడితే పిల్లలకు కూడా మంచిది కదా, వాళ్ళ బట్టలకి అది ఇది అని చెప్పి డెటాల్ అయితే వేస్తున్నాను. ఇలాగే క్విక్ 30లో పెట్టుకొని టెంపరేచరు స్పిన్ను పెంచుకున్నానంటే అది 40 మినిట్స్కి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంకా అప్పుడు మనం వాషింగ్ మిషన్ ఆన్ చేసుకుంటే 40 నిమిషాల్లో శుభ్రంగా మనకి మ్యాక్సిమం 95% ఆరిపోయి వస్తాయి. ఊరికే అలా తీగల మీద వేసేసుకొని ఇంకా ఉల్లిపాయలు టమాటాలు ధరలు ఆకాశాన్ని కంటిని, అది అందరికీ తెలిసిన విషయమే కదా. ఇంకా ఉల్లిపాయలు వచ్చేసేపాటికి కేజీ 80-90 పలుకుతున్నాయి, అలాగే టమాటాలు వచ్చేసి 100 రూపాయలు కూడా దాటిపోయాయి. ఇప్పుడు తగ్గాయలేండి, ఇప్పుడు అంటే ఒకటి 2 రోజుల నుంచి తగ్గాయి అన్నమాట. ఇంకా ఈరోజు ఈ ఉల్లిపాయ వచ్చేసి కేజీ వచ్చి 60 రూపాయలు. ఇంకా రైతు బజార్లో అయితే అదే ఆధార్ కార్డు మీద ఇస్తున్నారు అన్నారు, కానీ ఆధార్ కార్డు అయితే ఏం అడగట్లేదు, కానీ టమాటాలు 35 రూపాయలకి, ఉల్లిపాయలు 35 రూపాయలకి ఇస్తున్నారు. కాకపోతే ఈరోజు మేము వెళ్ళిన టైంకైతే ఇవ్వట్లేదు అన్నమాట. కాబట్టి ఇంకా ఉల్లిపాయలు అయితే ఇంట్లో లేవు కదా అని చెప్పి ఇంకా ఉల్లిపాయలు అయితే తీసుకొచ్చుకున్నాం. ఇవి టోటల్ వచ్చేసి 3 కేజీలు అట్టుంది ఉల్లిపాయలు. ఇవి ఇంక తీసుకొచ్చేసాము. నాకేమనిపిస్తుంది అంటే ఇంకా పిల్లలు వెళ్ళిపోయారు కాలేజీలకి, మా కుమారస్వామి షాప్కి వెళ్ళిపోయాడు, ఇంకా ఏముందిలే పని అనుకుంటారు కదా చాలామంది అనుకుంటారు ఏంటంటే క్యారేజీలు కట్టేస్తే పని అయిపోతుంది కదని. చిన్నప్పుడు నేను కూడా అనుకునేదాన్ని ఏంటంటే ఇంకా మేము ఇంట్లో మేము ఉండగానే పని అంతా అయిపోయింది మా అమ్మకి, ఇంకేముంది మా పెద్దమ్మ వాళ్ళతో మా ఆంటీ వాళ్ళతో మీటింగ్ పెట్టుకోవటమే కదా అని చెప్పి. ఇప్పుడు అనిపిస్తుంది మీటింగుల మాట దేవుడే కానీ ఇంట్లో ప్రస్తుతానికి వంట అంటే పిల్లలు వండేంతవరకే వండుకుంటాం కదా, రైస్ అంటే చేస్తాం, కూరలు వచ్చేసి క్యారేజీల్లోకి ఓన్లీ ఫ్రైలే పనికొస్తాయి, పులుసులు అయ్యేమో పిల్లలకు కలుపుకోవటం రాదు, మనం కలిపి పెట్టినా కూడా చప్పగా అయిపోతుంది కదా. కాబట్టి మనం ఏంటంటే వాళ్ళ వరకు కావాల్సినవి వాళ్ళ వరకు వండుతాం, పులుసులు అని పులుసులు కాకుండా ఫ్రైలు వరకు చేస్తాం, మిగతా అన్ని మనం ఏంటంటే ఇప్పుడు మనం ఏంటంటామో అది వండుకోవాలి కదా. ఇంకా ఫ్రైలు అంటే ఈ రేట్లను బట్టి 1 పావు కేజీ, ఏ కూరగాయలు వచ్చినా కూడా 15 రూపాయలు అలా పలుగుతున్నాయి. ఇంకో 1 పావు కేజీ తెస్తే వాళ్ళిద్దరు క్యారేజీలోకి వస్తుంది అంతే కదా. ఇంక ఇప్పుడు మనం ఏ పులుసో పప్పో పొచ్చారో పెట్టుకోవాలి. ఇంకా నాకు అనిపిస్తుంది వాలంటీర్గా చేసినప్పుడు ఏదో నెలకు 5000 వస్తుంది, ఒక పని అనేది నాకు ఉంది కదా, ఏదో పెద్ద 50 లక్షల రూపాయలు సంపాదించిపోయినా నాకంటూ సపరేట్గా ఒక జీతం ఉంది అని ఫీల్ అయ్యేదాన్ని.
ఇప్పుడు ఇంక ఇంట్లో ఉంటున్నాను చూడండి, విలువ లేకుండా పోయింది అన్నమాట. ఏంటంటే ఎంతసేపు ఎంట దుమ్ముకోవటం, బట్ట దుక్కోవటం, ఇల్లులు చిమ్ముకోవటం, తుడుచుకోవటం, కడుక్కోవటం, సాయంత్రానికి ఏం వండాలి, రేపొద్దునకి పిల్లలు క్యారేజీలకి ఏం చెయ్యాలి, ఏదైపోయింది ఏది ఉంది ఇవి చూసుకోవటమే సరిపోతుందన్నమాట మొత్తానికి. అప్పట్లో మా అమ్మని అలా అనుకున్నానా, ఇప్పుడు నేను ఆ పరిస్థితి అయితే చూస్తున్నానన్నమాట. ఇంకా పొద్దున బంగాళాదుంప ఫ్రై చేశాను కదా, అదిగోండి కొంచెం ఉంది అన్నమాట. ఇంకా అది కూడా కలిపి పెట్టేయాల్సింది, వాళ్ళు కూర ఎక్కువ కలిపినా కూడా తినరు కాబట్టి కొంచెం అయితే కలిపి పెట్టేశాను. నేను ఇంకా ఈ పూట కూరగాయలన్నీ ఇంకా ఎప్పుడు చూసినా ఈ దొండకాయలు బెండకాయలు ఎవరు మా ఇంట్లో బ్యాచి తినరు అన్నమాట. ఇంకా పిల్లలకి బంగాళదుంప వేపేసి క్యారేజ్ కట్టేశాను కాబట్టి ఇంకా ఇంట్లో ములక్కాళ్ళు ఉన్నాయి కదా, టమాటాలు వేసేసి కూర ఉండేసుకున్నాను అనుకో, మా కుమార్తెను శుభ్రంగా తినేస్తాడు. నాకు ఆ బంగాళదుంప కొంచెం ఉంది, ఆల్రెడీ పెరుగు తోడు పెట్టేశాను. ఎందుకంటే టమాటాలు ఇలాగన్నమాట, మనం 35 రూపాయలకు వస్తాయి 40 రూపాయలకు వస్తాయి అనుకుంటాం, కానీ చూసారా పైకైతే బాగుంది, ఇక్కడ హోల్ పెట్టేసి ఎంత తేడా అన్నమాట. ఇప్పుడు దీంట్లో ఉండే పురుగులు ఎన్ని కూరగాయల్లోకి వెళ్ళాయో అని ఇది ఒక టెన్షన్ నాకైతే. ఇంకా మొత్తానికైతే ఇంకా 2 టమాటాలు 3 టమాటాలు వేసేసి 2 ములక్కాయలు వేసేసి పులుసు పెట్టేస్తే మా కుమార్స్వామి తింటాడు. ఈ మధ్య నాకు కూడా ఎందుకో ములక్కాయ టమాటా అసలు దిగట్ల, ఎందుకంటే ఎక్కువగా వండుతూ ఉంటా కదా, ఎక్కువగా వండేటప్పుడు కూడా మనకి ఆ కూర అనేది నచ్చదన్నమాట. చూసేసి ఏదో ఒకటి కూర వండేసాను, ఏదో కూర కాదులే, ఈ ములక్కాయ టమాటా వండేసేస్తే కొంచెం బంగాళదుంప ఉంది కాబట్టి. ఇంతగా మీరు ఈరోజు ఇంట్లో కూర ఏం చేసుకున్నారు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి చేసుకోండి అంటనా ఒక్కరు కూడా కామెంట్ చేయరు అన్నమాట. ఇది వండుకున్నామను అది వండుకున్నామను ఏమీ చెప్పరు. కాకపోతే ఈ ములక్కాళ్ళు ఎక్కడ తీసుకొచ్చాడో కానీ భలే టేస్ట్గా ఉన్నాయి. ఏంటంటే మేము రోజు షాపులోకి చెనక్కాయలని అవి ఇవి తీసుకొచ్చుకుంటాం కదా, అక్కడ ఆంటీ ఉంటారంట, వాళ్ళ చెట్టు కాయలంట, అంటే పల్లెటూరు నుంచి వస్తారు ఆంటీ, భలే ఉంటాయి కుమారు తీసుకెళ్ళి, ఎప్పటి నుంచో పరిచయం కదా తీసుకొని వెళ్ళు కుమారు అని చెప్పింది. కట్టలు 4 ఉన్నాయి, పెద్ద పెద్ద కాడులు, 4 కాడలు వచ్చి 20 రూపాయలు అన్నమాట. భలే టేస్ట్గా ఉన్నాయి. ఈ మధ్య సాంబార్ చేశాను, పప్పుచారులో వేశాను, ఇంకా ఒకసారి కూర కూడా వండాను. ఇంక ఇది ఉంది, ఇంకొక కాడేమో ముక్కలు కోసి పెట్టుకొని ఉన్నాయి అన్నమాట. ఇంకా అవి కూడా మళ్ళీ ఈ ట్రిప్కి కూడా పనికొస్తాయి, ఎందుకంటే వాతావరణం చల్లబడిపోయింది కదా. ఈరోజు అనుకోకుండా నిన్నంతా ఎండ వచ్చింది కదా, ఇప్పుడు ఈరోజు కూడా అంతే. పిల్లలు వెళ్ళేటప్పటికి మంచిగా ఎండ ఉంది అంతా ఉంది, ఇప్పుడు చూస్తే సడన్గా పెద్ద వాన అన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ భలే పడిందిలేండి వాన. ఇంకా అదే వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా, కూర వండుకోవాలి, ఇల్లు చిమ్ముకోవాలి, వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకోవాలి, ఇంకా ఎంత పని ఉంది, అవన్నీ అయిపోయింది, నేను స్నానం చేయాలి, అప్పుడుతో ఈ మధ్యాహ్నం వరకు ఉన్నంత పని క్లోజ్ అవుతుంది అన్నమాట. కాబట్టి పిల్లలు ఎప్పుడైనా సరే మేము స్కూల్కి వెళ్ళిపోయాం, ఇంకా మా అమ్మ వాళ్ళకి ఏం పని ఉంటుంది అని నాకులాగా అనుకునే వాళ్ళందరి కోసం చెప్తున్నా. అమ్మకి బొచ్చుడు పనులు ఉంటాయి, పెళ్లి మిమ్మల్ని పంపించిన తర్వాత అంట్లు తోముకోవాలి, బట్టలు తుక్కోవాలి, ఇల్లులు చిమ్ముకోవాలి, మళ్ళీ వంట చేయడం తగ్గితే వంట చేసుకోవాలి, అవునా కదా. ఇంకా తర్వాత వచ్చేసేపటికి ఇంకా బట్టలు తుక్కునే పని ఉంటుంది, ఒకవేళ వాషింగ్ మిషన్ లేకపోతే కంపల్సరీ బట్టలు తుక్కోవాలి కదా, అది పెద్ద పని కదా. శింకుళ్ళు శింకుళ్ళు అంట్లు తోముకుంటోవాలి, మళ్ళీ సాయంత్రం మీరు వచ్చేప్పటికి స్నాక్స్ రెడీ చేసుకోవాలి. ఓ అనుకుంటుంటే నిజంగా బయట పనికి వెళ్ళేటప్పుడు గబగబా పని చేసుకుంటాం. ఆ రోజు పని చేస్తే వచ్చి 300-400 హ్యాపీగా చేతికి వస్తాయి, ఆ డబ్బులు వచ్చాయని ఫీలింగ్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు దమ్మిడి ఆదాయం లేదు, క్షణం తీరిక లేదంటే ఇంతే కదా. ఇంకేం చేద్దాం, మీతో మాట్లాడుతూ కూర్చున్నానంటే నాకు పనులు అవ్వవు కదా, కాబట్టి పని చేసేసుకుందాం.